గత 2-3 రోజులు క్రితం అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నటువంటి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు గత 315 రోజులుగా మహా ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో కనీసం ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని నేను భావిస్తా ఉన్నాను. కనీసం ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేసి దాని మీద ఏం జరుగుతా ఉంది, వాస్తవాలు ఏంటి, రైతులు ఏం చేస్తా ఉన్నారు, అమరావతి కోసం రైతులు ఏదైతే భూమిని ఇచ్చారో ఆ రైతుల గురించి వాళ్ళ గోడు పట్టించుకోకుండా ఈనాడు దాదాసాహెబ్ బాబా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాలని పక్కదారి పట్టించి రైతులని దేశద్రోహులుగా వాళ్ళేదో ఒక హంతకుడుగా ముద్రించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. వాళ్ళ చేతులకు సంకెళ్ళేసి పూర్తిగా రైతు జాతిని అవమానపరిచేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. రైతు బిడ్డ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గులేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రైతుల చేతులకి సంకెళ్ళేసి జైలు పాలు చేయటం ఇది నీకు న్యాయమేనని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆనాడు ఎన్నికలప్పుడు ఏం చెప్పాం, పూర్తిగా చంద్రబాబు నాయుడు కంటే బ్రహ్మాండంగా అమరావతి రాజధాని బ్రహ్మాండంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా? ఈనాడు ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు, 3 ముక్కలాట ఆడుతా ఉన్నావు, 3 రాజధానుల పేరిట అమరావతి అమరావతిని అన్నం తొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు, ఇది సమంజసమేనా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ విధంగా అమరావతి మహా ఉద్యమం 315 రోజులు జరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అండి ఇది, ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అమరావతిని రాజధానిగా కొనసాగించాలా, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఈనాడు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆకాంక్షకి అడగదొక్కి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు రైతు బిడ్డ అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి సంకెళ్ళించి జైలు పాలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే రైతుల మీద మీరు కేసులు పెట్టారో, ఏదైతే రైతులను అన్యాయంగా జైలు పాలు చేశారో తక్షణమే ఆ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.